హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేంద్ర. మీరు చూస్తున్నది ఎంఎన్సిఎల్ బ్లాగ్ ఛానల్. వీడియో చూడబోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో దేని గురించి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మా తెలంగాణ ఏరియాలో కొండ ప్రాంతాలలో ట్రైబ్స్ కానీ ఊర్లు కానీ ఎట్లుంటారు అనేది, ఇక్కడ మా దగ్గర ఉన్న కొండ ప్రాంతాల ఊర్లను మీకు ఎక్స్క్లూజివ్ చేసి చూపించబోతున్నా. ఇదే ఈరోజు వీడియో, చూసి ఎంజాయ్ చేయగలరు. వీడియో చూడబోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇలా ఈ కొండలపై నుంచి ఇట్లా ముందటికి మీరు ఇంతకుముందు వీడియోలో మామూలుగా తీసి పెట్టినా కదా, అదంతా ఘాట్ రోడ్డు పైకి, బండి పైకి ఎక్కుతూనే ఉండాలి. ఇట్లా కొండలపైకి ఎక్కి ఎక్కి వెళ్తుంటే కొండలపైనే అక్కడక్కడ మైదాన ప్రాంతాలు లాంటివి ఉంటాయి. అక్కడ ఇట్లా నివాస ప్రాంతాలు ఏర్పరచుకుంటారు ట్రైబ్స్ కానీ వేరే వాళ్ళు ఇతర వాళ్ళు కానీ, ముఖ్యంగా ట్రైబ్సే ఉంటారు ఈ కొండ ప్రాంతాలలో. ఆ ఊరు చుట్టుపక్కల కొన్ని రెండు మూడు చెరువులు అవి ఉంటాయి వ్యవసాయం కోసం. ఇక్కడ ముఖ్యంగా ఈ కొండ ప్రాంతం పైన ఉండేటోళ్ళు ఈ వ్యవసాయానికే ప్రియార్పిస్తారు. వీళ్ళు ఇక్కడ మెయిన్గా ఇటు టౌన్ దిక్కు రావాలంటే, టౌన్ సైడ్ రావాలంటే అప్పుడప్పుడు వాళ్ళ ఓన్ బైక్స్ కానీ, ఆటోసు, ఇవి మన బస్సెస్. బస్సు రోజుకు ఒక్కసారి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇటు సైడ్. చూడవచ్చు, మీకు పూర్తిగా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఈ విలేజ్లోకి వచ్చేసినాం. ఈ కొండ ప్రాంతాలలో మధ్యలో ఉండే విలేజ్ చూపిస్తా అన్న కదా, ఆ విలేజ్కి వచ్చేసినాం. ఆ విలేజ్ వచ్చేసి ఇక్కడనే, ఇక్కడ ఈ డ్రైవ్ రోడ్ కట్టి ఇటువైపు, లోపల ఇండ్లు కొన్ని మంచిగా ఉంటాయి కానీ రోడ్ కట్టి ఇటువైపు, ఇది నాయక్పూర్ డ్రైవ్ అంటారు. ఇది వచ్చేసి ర్యాలీ గడ్పూర్, ఈ ఊరి పేరు గడ్పూర్ మెయిన్గా. ఈ ఊరి పేరు అయితే గడ్పూర్, ఇది దాటితే ర్యాలీ అనే వస్తుంది. చూడవచ్చు ఇండ్లు ఎంత ఘోరంగా. వీళ్ళకి వచ్చేసి కరెంటు, అది ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ కూడా ఏముండదు. వాటర్ అంటే ఇటుపక్క ఇది చూసిర్రు కదా, ఈ గుంతలాలు ఉంది కదా, ఈ నీళ్ళే తీసుకొచ్చుకొని వాడుకుంటారు. వాటికి బోర్వెల్ ఉందనుకుంటా. ఓకే ఓకే, సారీ, బోర్వెల్ అయితే ఉన్నది. ఇక వీళ్ళ ఇండ్లు అయితే మీరు చూడవచ్చు ఎంత దారుణంగా. ఈ ట్రైబు, ఈ ట్రైబు ఇక్కడ నివసించే ట్రైబు ఇది. మెయిన్ ఊరు అయితే అటు సైడు కొంచెం ముందటికెళ్ళి రైట్ తీసుకుంటే మెయిన్ ఊరు ఉంటుంది అదన్నమాట. ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వచ్చి ఇటు రైట్ తీసుకుంటే మెయిన్ ఊరు వచ్చేసి ఉంటుంది. ఇది మా ఊరు, మేము ఉండేది మంచిర్యాల టౌను. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ముందటనే ఒక షాప్ ఉన్నది, కిరాణా కొట్టు. ఈ నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ వ్యవసాయం అని చెప్పిన కదా, వ్యవసాయం ఇక్కడ వరి వండింది, రెండో పంట వచ్చేసింది కాంటకెత్తాను. చూడచ్చు ఇదంతా మంచిగా ఉంది. ఇంకా మెయిన్ ఊరు వచ్చేసి ఇట్లున్నది, కొద్దిగా డెవలప్ అయినట్టే ఉంది. లోపల విలేజ్ లోపలికి వస్తే కొద్దిగా డెవలప్ అయినట్టే కనబడుతుంది. ఓకే, ఇటు పోతే చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలో చిన్న ఊరాస ఉంటుంది. ట్రైబ్స్ మాత్రం ఎట్లున్నారు అట్లనే ఉంటారు. ఇంకా వేరే ఇక్కడ పొలాలు, కొంచెం కొంచెం భూములు ఉంటాయి కొనుక్కొని, తక్కువ రేట్ వచ్చుట్లా వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ జాబులు చేసేటోళ్ళు భూములు కొనుక్కొని వ్యవసాయం చేసుకొని రిటైర్మెంట్ అయినాక ఇక్కడ జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవట్లా కొద్దిగా డెవలప్ లెక్క అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పానుగా ఈ ఊరికి మన వ్యవసాయం చేసుకోవడానికి వాటర్ సప్లై కోసం. ఇది చుట్టూరు కొండలు, మధ్యలో ఇట్లా లోతట ప్రాంతం ఉంటుంది, ఇది చెరువులాగా తయారైంది.
ఓకే, చెరువు అది బాగా ఉపయోగపడుతుంది వీళ్ళకు, చాలా ఉపయోగపడుతుంది. ఇటు నుంచి మత్తడి నీళ్ళు కాలువ పోయేది మీకు చూపిస్తా. ఇలా పక్షులు, చాలా పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడ. అయితే జూమ్ చేస్తే కనిపిస్తుంది అనుకుంటా. చూసారా, పక్షులు కూడా వచ్చి సేదతీరుతున్నాయి. వాటర్ అంతగానో ఏం లేవు, అయిపోయినాయి. సీజన్ కదా, మరి సమ్మరు, ఇంకా ఇంకొక నెల అయితే మళ్ళా మాన్సూన్ అయినాయి, వర్షాకాలం వచ్చే ఇదేనా. సో అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు నీళ్ళు కూడా అంత అయిపోయినట్టే, దగ్గర పడ్డాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి అటు దిక్కు మత్తడి ఇటు దిక్కున్నది నీళ్ళు కాలువ పొలాలకు పోయేది, అదోసారి చూద్దాం. నెక్స్ట్ దీనిపై ఒక బ్రిడ్జ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, అది కూడా చూసి చూస్తే. ఇక ఎడ్ల బండి చాలా రోజులు అయ్యా చూడక, ఎడ్ల బండి. ఓకే, ఇదన్నమాట, ఇది గడ్పూర్ సంగతి. పెద్ద ఇండ్లు ఏం లేవు, ఒక 50 నుంచి 100 మధ్యలో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు, ఒక్కసారి ఆ వ్యూ చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇక ఈయన కొమరం భీమ్ స్టాచ్యూ, స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ వీరుడు, మన కొమరం భీమ్ స్టాచ్యూ గడ్పూర్లో ఉంది. ఈ మధ్యలోనే రీసెంట్గా పెట్టారు. మా ఇద్దరి మధ్యలోకి వెళ్ళి సూర్యుడు ఓడ్చుకొని బయటకు వస్తాడు, పొడుచుకుని అస్తమిస్తాడు, సారీ అస్తమిస్తాడు. అరే మనం సన్సెట్ను తీయవచ్చు. ఇక్కడ కూడా మన ఫారెస్ట్లో కూడా ప్రకృతి వనం గడుపులు అని పెట్టాను. వనంలో వనమేంది నాకు అర్థమవుతలేదు. జస్ట్ ఇక్కడ వాళ్ళ కోసం జస్ట్ ఏదైనా పార్క్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేద్దాం అనుకుంటానేమో నా ఐడియా ప్రకారం. చూడచ్చు, రోడ్ చేసారు మంచిగా, జస్ట్ లైక్ పార్క్ చేద్దామనే ఐడియాతోనే చేసిరని అనుకుంటాను. పార్క్ విలేజ్ అయితే కొద్దిగా వెనుకబడ్డట్టున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది, ప్రశాంతమైన వాతావరణం, ఏం రోగాలు అవి అయితే ఏం రావు. ఇక్కడ కరోనా లాంటిది కూడా ఏం లేదు, హ్యాపీ. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఈ వీడియో చూసారు కదా, నేను అనుకున్న ప్రాంతానికి వచ్చి ఆ పల్లెను నాకు సాధ్యమైనంత వరకు ఎక్స్ప్లోరింగ్ చేసిన. ఏది కొండల మధ్యలో మేము ఉండే ఏరియాలో ఈ ట్రైబ్స్ వీళ్ళు పీపుల్ ఎట్లా జీవనం చేస్తారు, వాళ్ళ బ్రతుకు, ఈ పంట పొలాలు అవి చెరువులు అవన్నీ చూపించిన. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పైన నొక్కడం మర్చిపోవద్దు. వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇట్లాంటి చాలా వీడియోస్ చేయడానికి నాకు మీరు లైక్ చేస్తే అదొక ఎన్ని లైక్లు వేస్తే అంత బలం అన్నట్టు. ఓకే, ఇది అన్నమాట వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.